పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కరోనా బాధితుల ప్రాణాలను కాపాడేందుకు ఉపయోగించే రెమిడిసివిర్ ఇంజెక్షన్లను అక్రమ మార్గంలో తరలించి బయట మార్కెట్లలో విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టయింది. ఈ మేరకు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నారాయణ నాయక్ నిందితుల వివరాలను వెల్లడించారు. ఏలూరు ఆశ్రమ ఆసుపత్రిలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులు వేల్పూరి రేఖాదేవి, గారపాటి సులోచన, చిగురుపల్లి అరుణ, వార్డ్ బాయ్ సకినాల రమేష్, డయాలసిస్ టెక్నీషియన్లు గోడపాటి రాజేష్, కెల్లా పూర్ణచంద్రరావు, డల్లా సుధాకర్, ఆశ్రమ కార్డియాలజీ టెక్నీషియన్ గోడపాటి సురేష్, ఏలూరు చైత్ర ఆసుపత్రి సెక్యూరిటీ గార్డ్ కడగాల అనురాధ, ఆపరేషన్ థియేటర్ అటెండర్స్ సెలవలస రమణలు ఒక ముఠాగా ఏర్పడ్డారు. ఆశ్రమ ఆసుపత్రిలో కరోనా బాధితులకు చేయాల్సిన రెమ్డెసివిర్ ఇంజెక్షన్లను అపహరించి బయట మార్కెట్లో విక్రయిస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రిలో వినియోగించి పడవేసిన ఖాళీ బాటిళ్లను తీసుకువెళ్లి ఆశ్రమంలో లెక్కలు చూపించి అప్పగిస్తున్నారు. ఆ బాటిళ్ల బ్యాచ్ నంబర్లలో తేడాలు గుర్తించిన ఆసుపత్రి యాజమాన్యం ఏలూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ దిలీప్ కిరణ్ ఆధ్వర్యంలో దర్యాప్తు నిర్వహించి నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 27 రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు, 15 ఖాళీ బాటిళ్లు, 1.45 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. స్పై ఆపరేషన్ మా రూరల్ ఇన్స్పెక్టర్ ఏలూరు అండ్ హిస్ టీమ్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ డిఎస్పీ టౌన్ రెమ్డెసివిర్ ఇంజెక్షన్ల దుర్వినియోగం కానీ లేదా పక్కదారి పట్టించడం కానీ ఈయన దాని మీద ఒక నిఘా పెట్టి చేసిన కేసు ఇది. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏపీసీడి బ్యాచ్ ఇష్యూ చేసిన ఇంజెక్షన్లు ఉంటే వాటికి అకౌంట్ చెప్పకుండా ఈఎఫ్జిహెచ్ వాటికి వెనక్కి తీసుకొచ్చి పెడతారు వాళ్ళు, అంటే ఏబిసిడి మాయమైనట్టు. సో అట్లా ఆపరేషన్ చేస్తే మనకు దొరికిన ఇంజెక్షన్స్ ఇవి. సో బ్యాచెస్ వైజ్ చెక్ చేసుకుంటే 27 ఇంజెక్షన్స్ రికవర్డ్, అట్లాగే ఎంటీ వయల్స్ 15 రికవర్డ్, టోటల్ 42 వయల్స్. ఇప్పుడు ఈచ్ ఇంజెక్షన్ కాస్ట్ 3480 గవర్నమెంట్ పెడితే వీళ్ళు 15,000కి అమ్ముతున్నారు. సో అమ్మిన వాళ్ళ దగ్గర వీళ్ళు చేసిన క్యాష్ని కూడా రికవర్ చేయడం జరిగింది. అట్లా ఇందులో మొత్తం 10 మంది దాకా అక్యూజ్డ్ ఇన్వాల్వ్ అయ్యారు. అలాగే ఒక 3 నర్సులు ఆశ్రమ్ హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళు, ఒక సెక్యూరిటీ, కొంతమంది టెక్నీషియన్లు కూడా ఉన్నారు. సో వీటిని ఈ ఆపరేషన్ పరిశీలించిన మీదట ఆశ్రమ్ హాస్పిటల్ హెచ్ఆర్ మేనేజర్ని అడిగితే ఆయన ఇచ్చిన కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేసి టేకప్ తీసుకోవడం జరిగింది. అట్లాగే ఇంకా కొంత పరిశోధన చేయాల్సింది. ఇంకొక దాదాపు 70 వాయిల్స్ వరకు ఇంకా అకౌంట్ ఫర్ కాలేదు, వాటిని కూడా ట్రేస్ చేయడం జరుగుతుంది. ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని కేసు పరిధిలోకి తీసుకురావడం జరుగుతుంది. దయచేసి అందరినీ చేసేది ఏమంటే నీడ్ అవసరం ఉన్న వాళ్ళు జనరలీ హాస్పిటల్కి వస్తారు.